డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో కొండగట్టుకు చేరుకోనున్నారు. పవన్ రాకతో కొండగట్టు వద్ద కోలాహలం పెరిగింది. సేనాని రాకతో ఇప్పటికే భారీగా అభిమానులు కార్యకర్తలు కొండగట్టుకు చేరుకుంటున్నారు. దాంతో అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. స్వామివారిని పవన్ దర్శించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన మొక్కులను తీర్చుకోనున్నారు. కొండగట్టు అంజనను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఆయన అంజనను దర్శించుకోనున్నారు. మరికాసేపట్లో కొండగట్టుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, మరికాసేపట్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టుకు చేరుకున్నారు. ఓవరాల్ గా అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్, మొత్తం అంతా కూడా మాధురి ఇక్కడ పరిస్థితి అయితే అంతా కూడా పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ మొత్తం భారీగా బందోబస్తును అయితే పటిష్ట బందోబస్తును అయితే భద్రతా ఏర్పాట్లను అయితే చేశారు పోలీసులు. దాదాపు 300 మంది దాకా కూడా పోలీసులు ఇక్కడ కొండగట్టు ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారనే చెప్పాలి. ఇక మరోపక్క చూస్తే జన సైనికులందరూ కూడా తమ అభిమాన ఆరాధ్య దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలకడానికి ఇక్కడ భారీగా ఏర్పాట్లు అయితే వీళ్ళు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. జన సైనికులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరైనటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తున్న క్రమంలో ఆయనకి అత్యధికంగా జన సైనికులందరూ కూడా ఆయన్ని ఈసారి మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణ కొండగట్టు ఆలయానికి వస్తున్న క్రమంలో ఆయనకి ఆదరాభిమానాలు చూపించేందుకు జన సైనికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ మనకు కొంతమంది జన సైనికులు ఉన్నారు, వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొండగట్టు ఆలయానికి వస్తున్న క్రమంలో జనసేన కార్యకర్తలు అలాగే జన సైనికులు నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి వారు ఏమనుకుంటున్నారు, అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించి వారు తెలంగాణకు సంబంధించిన పార్టీ విస్తరణకు సంబంధించి ఏమైనా ఐడియాలజీస్ ఉన్నాయో అనేది తెలుసుకుందాం. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారని, సో ఎటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ రోజు ప్రజా సమస్యలకై తన పోరాటాన్ని ఉధృతం చేసే క్రమంలో వారాహి యాత్ర లాస్ట్ ఇయర్ రోజు ఇక్కడ పూజ చేశారు. దానికి అనుగుణంగా అక్కడ ప్రజల సమస్యల కోసం అక్కడ ఆంధ్రాలో జగన్ గారి అరాచక పాలనకు విస్కృతింది వారాహి అమ్మవారి వారాహి పేరుతో వాహనంతో పూజా కార్యక్రమం చేసిన అనంతరం ప్రజా సమస్యలపై అక్కడ పోరాటం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా అయినందులో తన మొక్కులు చీర్చుకోవడం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉదయం 8:58 నుంచి బయలుదేరారు. మాదాపూర్ తన నివాసం నుండి ఈరోజు 12 గంటలకు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. దాదాపు ఎంతమంది వస్తారని అనుకుంటున్నారు జన సైనికులందరూ ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొనే అవకాశం? ఇక్కడ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల ఇక్కడ దగ్గరలో ఉన్న జిల్లా విభాగం నాయకులందరూ 3000 మంది జన సైనికులందరూ హాజరవుతున్నారు. అభిమానులు, చిరంజీవి ఫ్యాన్స్. గతంలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీ అభిమాన హీరో, ఇప్పుడు పొలిటికల్ స్టార్గా ఉన్నారు. సో పోలీసులందరూ కూడా ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటూ ఉంటుంది. సో ఒక ఇంత కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి, మీకు ఇదివరకు లాగా కలిసే అవకాశం ఉండకపోవచ్చు. సో దానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఫీల్ అవ్వడం లేదు. ఇంతకుముందు ఒక సీనియర్ హీరోగా చూసాము, ఇతను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడుగా అయ్యాడు. ఈరోజు డిప్యూటీ సీఎంగా హోదాలో తెలంగాణకు వస్తున్నాడు. మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము, దానికి మేము బాధపడడం లేదు. మాకు చాలా సంతోషపడుతున్నాం ఇక్కడ జన సైనికులు. ఇది మొత్తానికి జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందపడుతున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్తున్నారు మాదిరి. అలాగే కాసేపట్లో పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కరీంనగర్ దగ్గర దాకా కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే కొండగట్టు పైన ప్రాంతానికి, ఆలయ ప్రాంతం దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ కూడా చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేశారు సామాన్య భక్తులకి.
ఆ జన సైనికులతో పాటు సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లకి వాళ్లకు కూడా సాఫీగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఆలయ అధికారులు గౌరవ మర్యాదలతో లాంఛనంగా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకనున్నారు. అక్కడ ఇప్పటికే పూర్ణగుంభంతో స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు అలాగే అర్చకులు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక పోలీసులు కూడా శాంతి భద్రతలకు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా ఆ పవన్ కళ్యాణ్ చాలా ప్రసన్నంగా వచ్చి ఆ ప్రసన్న ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకుని వెళ్ళిపోయే విధంగా కూడా పోలీసులు కూడా పటిష్ట నిఘా పెట్టారు. అలాగే ఎక్కడ కూడా క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువగా ఉండే క్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వస్తే అక్కడ క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువగా ఉంటుంది నేపథ్యంలో అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రోప్ పార్టీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నీ కూడా అక్కడికి వచ్చాయి. సో అందరూ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎటువంటి చిన్న అపశృతి కూడా చోటు చేసుకోకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. మాదిరి మరి కాసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. అయితే సునీల్, అంజన దర్శనం అనంతరం డిప్యూటీ సీఎం ఏమైనా ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఏమైనా ఉంది అని అనుకుంటారా సునీల్? రైట్, అయితే ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల రీత్యా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వారాహిమాత దీక్షలో ఉన్నారు. ప్రప్రథమంగా చెప్పాలంటే వారాహిమాత దీక్షలో ఉన్న క్రమంలో ప్రజలని అడ్రస్ చేసే అవకాశం ఉండకపోవచ్చనే చెప్పాలి. ఆయన కుటుంబ సమేతంగానా లేదంటే ఆయన వచ్చి దైవ దర్శనం చేసుకుని దేవునికి దండం పెట్టుకుని ఆయన మొక్కులు కోడి మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించుకుని తిరిగి ప్రయాణమయ్యే అవకాశమే ఉంటుందేమో అని అయితే ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకవేళ గనక ఆయన అడ్రస్ చేయాలంటే మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది, తద్వారా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ సునీల్.